2001 సంవత్సరంలో దేవాలయానికి రెండు వైపుల మెట్లు కట్టించిన దాతలు గొట్టిపాటి అనితారాణి, ప్రవీణ్ కుమార్ దంపతులు. వీరు పంచాక్షరయ్య గారి కుమార్తె, తాళ్ళూరి పంచాక్షరయ్య మరియు భారతీదేవి గారి కుమార్తె అనితారాణి గారు, అలాగే ప్రవీణ్ కుమార్ వారి యొక్క దంపతులు. వారు 2 లక్షల రూపాయలు పెట్టి మనకి దేవాలయానికి రెండు వైపుల మెట్లు కట్టించారు. అదే సంవత్సరం 2001లో వీరభద్రుడికి బంగారు ఆభరణాలు సమర్పించిన దాతలు రాజశ్రీ కృష్ణ, జయశేఖర్ వీరు కొడుకులు. శ్రీ తాళ్ళూరి పంచాక్షరయ్య గారి కొడుకులు రాజశ్రీ కృష్ణ, జయశేఖర్, అలాగే కూతురు అనితారాణి గారు. వీరు 5 లక్షల రూపాయలు పెట్టి వీరభద్రుడి వారికి దేవాలయానికి బంగారు ఆభరణాలు చేపించారు. అలాగే 2016లో జయశేఖర్ అంటే తాళ్ళూరి పంచాక్షరయ్య గారి కుమారుడు జయశేఖర్, అలాగే నీలిమ దంపతులు 2016లో మరికొన్ని విగ్రహాలు దానం చేయడం జరిగింది. గుడికి దాతలుగా ఉన్నారు, 2 లక్షల రూపాయలు మరలా ఖర్చు చేయడం జరిగింది. అలాగే 2018లో ధ్వజస్తంభానికి దాతలు కూడా ఉన్నారు. వారు 70,000 రూపాయలు సమర్పించున్నారు వారి యొక్క కుమారులు, అలాగే కుమార్తె. ఇలాంటి చేష్టల్ని వీరభద్రుడు సహించడు. వారి యొక్క బోర్డుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ఆలయం గురించి చెప్పుకోవడానికి స్థల చరిత్ర లాంటి బోర్డు కనుక ఇక్కడ ఉన్నట్టయితే అందరూ యొక్క గుడి గొప్పతనం గురించి తెలుసుకునేవాళ్ళని చెప్పుకున్నాం. ఇలాంటి చేష్టలు చేయడం వల్ల ఎవరు ఈ విధంగా మనకి బోర్డు అనేది ఏర్పాటు చేయరు కాదు కదా, ఇంకే పనులు కూడా చేయడానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి ఎవరైతే దాతలు ఉన్నారో వారిని మనం గౌరవించాల్సిన బాధ్యత మనకున్నది. అందరికీ నమస్తే. భద్రాచలం పక్కన ఉన్నటువంటి మోతేగడ్డ ఆలయం, వీరభద్రస్వామి ఆలయము, భద్రకాళి అమ్మవారు అలాగే వీరభద్రుడు కలిసి ఉన్నటువంటి ఆలయము దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. భద్రాచలం నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మోతేగడ్డ అనేటటువంటి ఈ యొక్క ఆలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ యొక్క గుడి మనం చెప్పుకున్నాము, ఆదివాసీలు గిరిజనులు కట్టగా వీరభద్రుడు భద్రకాళి అమ్మవార్లు గోదావరి నదిలో వెలవడానికి గల కారణాలు కనుక మనం పరిశీలిస్తే పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నవి. అందులో ఒక కథ ప్రకారంగా శివునికి మామ పార్వతీదేవి తండ్రి దక్షుడు ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞానికి మామ అయినటువంటి దక్షుడు శివుడిని ఆహ్వానించకుండానే యజ్ఞం ప్రారంభిస్తాడు. అయితే ఆహ్వానం లేకపోయినా పార్వతీదేవి తండ్రి చేసేటటువంటి యజ్ఞ కార్యక్రమానికి వెళ్ళి తండ్రి దక్షుడిని అందరి ముందు అంటే విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇతర దేవుళ్ళు, మహర్షులు అందరి ముందు నిలదీస్తుంది. అందుకు దక్షుడు శివుడిని అవమానకరంగా మాట్లాడి పార్వతీదేవిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. పార్వతీదేవి అవమానం బాధ తట్టుకోలేక అగ్నిని సృష్టించి అందులో పడి ఆహుతి అవుతుంది. ఆ తర్వాత శివుడికి ఈ విషయం తెలిసి ఆవేశం చెంది తన విరబూసిన తల వెంట్రుకల్ని నేలకేసి కొట్టగా అందులో ఒక ఎంట్రుక నుండి పుట్టుకొచ్చినవాడు వీరభద్రుడు, అంటే శివుని యొక్క రౌద్ర రూపం అన్నమాట వీరభద్రుడు. ఆ తర్వాత వీరభద్రుడు దక్షుడు నిర్వహించేటటువంటి యజ్ఞవాటికను అలాగే దక్షుడును నాశనం చేస్తాడు. తర్వాత శివునికి ఆ యొక్క కోపం తగ్గినాక సేద తీరేందుకు గంగా స్వరూపమైన గోదావరి నది ఒడ్డు చేరుకొని మానవ రూపంలో ఈ ప్రాంతంలో రాజు, ఆ యొక్క పేరు కూడా వీరభద్రుడు ఆ యొక్క పేరుతో పుట్టి
ఒంటరిగా ఈ యొక్క ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాడు. అలాగే పార్వతీదేవి అమ్మవారు కూడా ఆదివాసి మహిళగా ఇదే ప్రాంతంలో పుట్టడం జరుగుతుంది. ఆ విధంగా 800 సంవత్సరాల కిందట జరిగినటువంటి యథార్థ కథ ప్రకారంగా అపాయంలో చిక్కుకున్న ఆదివాసి మహిళను వీరభద్రుడు అనేటటువంటి రాజు కాపాడి శివరాత్రి రోజునే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పురాణాలలోని కథను వాస్తవ జీవితంలోని సంఘటనలతో ముడిపడి గోదావరి నది మధ్యలో మోతిగడ్డ అనేటటువంటి ఈ ప్రాంతంలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామిగా అవతరించినట్లుగా పురాణ కథ. ఇదే ప్రాంతంలో పక్కన ఇరవిండి అనేటటువంటి గ్రామంలో సంతాన వేణుగోపాల స్వామి ఆలయము గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఆల్రెడీ మనం చూశాము గోదావరి నది ఒడ్డున వేణుగోపాల స్వామి, సంతాన వేణుగోపాల స్వామి ఉండగా గోదావరి నది మధ్యలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి ఆలయము ని మనం ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఆ వరదలు వచ్చినప్పుడు గోదావరి నదికి ఈ ప్రాంతం మొత్తం కూడా నీళ్లతో నిండిపోయింది. మొత్తం కూడా వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు ఎత్తుగా మనకి చెట్లు కనిపిస్తూ ఉన్నవి, అంతవరకు నీళ్ళు అనేవి వస్తాయి. అంటే మనం ఎంత లోతులో ఉన్నామన్నది మనకు అర్థమవుతుంది. గోదావరి నది బాగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనం ఎంత లోతులోకి వెళ్ళొచ్చు, ఎంత లోతు కింద ఉంటుంది అనేది మనకి సరైన అవగాహన అనేది అప్పుడు రాదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇది ఎంత లోతులో ఉన్నాం అనేది, ఇప్పుడు మనకి నీళ్లు లేవు కాబట్టి మనకి ఎంత లోతులో ఉన్నాం అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం బయలుదేరాము భద్రాచలం వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం మన స్వస్థలం అనగలటువంటి కార్యక్రమం ప్రస్తుతం మనం చేస్తున్నాం. భద్రాచలం నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో మనకి యొక్క మోతేగడ్డ యొక్క ఆలయం అనేది ఉంటుంది. దారిలో చన్నంపేట అనే చోట నుంచి మనం లోపలికి రావాల్సి ఉంటుంది. మొత్తం ఇటువైపు వచ్చేసి ఇంతకుముందు భద్రాచలానికి ఒకటే బ్రిడ్జి ఉండేది, వెళ్ళడానికి రావడానికి దాని మీద ఉండనే మనం ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు 2 వంతెనలు కట్టున్నారు, 2 బ్రిడ్జిలు, వెళ్ళడానికి ఒకటి రావడానికి ఒకటి. 2 బ్రిడ్జిలు వేయడం వల్ల కొంచెం అనుకూలంగా ఉన్నట్టుగా ప్రయాణానికి మనకి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ.